ಎಲ್ಲಾ ಹಾನಿಯಿಂದ ಕೂದಲನ್ನು ರಕ್ಷಿಸುತ್ತೆ. ಬರೀ ಅಮೃತ್ ನೋನಿ ರೀಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್. ನಟ ಚಂದು ಆತ್ಮಹತ್ಯೆ ಬೆನ್ನಲ್ಲೇ ಆಘಾತಕಾರಿ ಸತ್ಯ ಸ್ಫೋಟಗೊಂಡಿದೆ. ನಟಿ ಪವಿತ್ರ ಜೈರಾಮ್, ನಟ ಚಂದು ಲಿವಿಂಗ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ ನಲ್ಲಿ ಇದ್ರ. ಖುದ್ದು ನಟ ಚಂದು ಪತ್ನಿ ಶಿಲ್ಪಾರಿಂದ ಸ್ಫೋಟಕ ಹೇಳಿಕೆಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. ಕಳೆದ 5 ವರ್ಷಗಳಿಂದ ಪವಿತ್ರ ಚಂದು ಜೊತೆಗೆ ಇದ್ರು. ಇದ್ರ ಬಗ್ಗೆ ಚಂದು ಪತ್ನಿ ಶಿಲ್ಪಾ ಹೇಳಿಕೆಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. ಕಳೆದ 5 ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಜೊತೆನಲ್ಲೇ ಇದ್ರು. 5 ವರ್ಷದ ಹಿಂದೆಯೇ ನಮ್ಮ ದಾಂಪತ್ಯದಲ್ಲಿ ಬಿರುಕು ಮೂಡಿತ್ತು. ಪವಿತ್ರ ಜಯರಾಮ್ನಿಂದಲೇ ನನ್ನ ಜೀವನ ಬರ್ಬಾದಾಯಿತು. ಪವಿತ್ರ ಜಯರಾಮ್ ನನ್ನ ಪತಿಯನ್ನ ಕೈವಶ ಮಾಡಿಕೊಂಡಿದ್ಲು. ಖುದ್ದು ನಟ ಚಂದು ಪತ್ನಿ ಶಿಲ್ಪಾ ಸ್ಫೋಟಕ ಹೇಳಿಕೆಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. 5 ವರ್ಷದಿಂದಲೂ ಕೂಡ ಅವರು ಜೊತೆನಲ್ಲೇ ಇದ್ದಾರೆ. 5 ವರ್ಷದ ಹಿಂದೆ ನನ್ನ ಅವರ ಮಧ್ಯೆ ದಾಂಪತ್ಯದಲ್ಲಿ ಬಿರುಕು ಮೂಡಿತ್ತು. ಹೀಗಾಗಿ ನನ್ನ ಈ ಒಂದು ಸಂಸಾರಕ್ಕೆ ಈ ರೀತಿಯಾದಂಥ ಬಿರುಕು ಮೂಡೋದಕ್ಕೆ ಕಾರಣನೇ ಇವರು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಪವಿತ್ರ ಜಯರಾಮೇ ನೇರ ಕಾರಣ ಅಂತ ಆರೋಪವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಪತಿಯನ್ನ ಕೈವಶ ಮಾಡಿಕೊಂಡಿದ್ಲು. ಚಂದು ಜೀವನದಲ್ಲಿ ಪವಿತ್ರ ಬರ್ತಿದ್ದಂತೆ ನನಗೆ ಟಾರ್ಚರ್ ಕೊಟ್ಟ. ಮೃತ ಚಂದು ಆತ್ಮಹತ್ಯೆ ಬೆನ್ನಲ್ಲೇ ಕರಾಳ ಸತ್ಯವನ್ನ ತೆರೆದಿಟ್ಟಿದ್ದಾರೆ ಪತ್ನಿ ಶಿಲ್ಪಾ. ಚಂದು ನಿತ್ಯ ಕುಡಿದು ಬಂದು ನನ್ನ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡ್ತಿದ್ರು. ಚಂದು ಇನ್ ಮುಂದೆ ನನ್ನ ಗಂಡ, ಏನ್ ಬೇಕಿದ್ರು ಮಾಡ್ಕೋ ಅಂತಿದ್ರು. ಕರೆ ಮಾಡಿ ಚಂದು ಪತ್ನಿ ಶಿಲ್ಪಾಗೆ ಧಮಕಿ ಹಾಕಿದ್ರಂತೆ ಪವಿತ್ರ. ಪವಿತ್ರ ಚಂದು ನಡುವಿನ ಸಂಬಂಧ ಆಕೆಯ ಪುತ್ರನಿಗೂ ಗೊತ್ತಿತ್ತು. ಖುದ್ದು ನಟ ಚಂದು ಪತ್ನಿ ಶಿಲ್ಪಾರಿಂದ ಈ ಒಂದು ಸ್ಫೋಟಕ ಹೇಳಿಕೆಯನ್ನ ನೀಡಿದ್ದಾರೆ. 5 ಇಯರ್ಸ್ ನುಂಚಿ ರಿಲೇಷನ್ లో లేము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము చేయడము చాలా నానా విధాలుగా హింసించిండు. తాగేసి వచ్చి ఏ రాత్రి అంట రాత్రి ఇది చేయడము చాలా. పవిత్ర డైరెక్ట్ నాకు కాల్ చేసి వాడిని అమ్మ కూడా ఏం పీక్కుంటో వీక్కో అనేసి కూడా అనింది. ఇలాంటి మాటలు కూడా మాట్లాడింది పవిత్ర జయరామ్. వాళ్ళ పిల్లలకి కూడా తెలుసు. వాళ్ళ అబ్బాయిని వెళ్ళి అడిగాను. వాళ్ళ అబ్బాయితో వెళ్ళి మాట్లాడాను. నా భర్త మీ అమ్మతో ఉన్నాడు ఏంటిది అనేసి అని అడిగాను. అడిగితే మీ ముందే ఎల్తుందా ఎల్తురా బెడ్రూమ్ లో. నన్న జీవనదల్లి నాను మాత్రవల్ల నన్న కూతులు కూడా ఆగిరబేకు స్ట్రాంగ్ అండ్ స్టైలిష్. బరి అమృత్ నోని రీచ్ రూట్ ప్రీమియం హెయిర్ ఆయిల్ నొందికి. రీచ్ రూట్ ప్రీమియం హెయిర్ ఆయిల్ ఓకే అంటే అవును మా ముందే వెళ్తారు, మాతోనే ఉన్నాడు, వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్, మేమేం అబ్జెక్ట్ చెయ్యము అనేసి పవిత్ర జయరామ్ కొడుకు ఇచ్చా అన్నాడు. ఎప్పుడొచ్చినా ఇంట్లో పెద్ద టార్చరే, హేట్ చేసినా కంటిన్యూస్గా దాని ఫోటో చూస్తూ ఉంటాడు. ఇంట్లో తాగితే ఇంట్లోనే ఫుల్ అయిన తర్వాత దాంతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పవే పాప, ఏం చేస్తున్నావు, ఏంది సంగతి, ఇక్కడ నాకు అన్నం పెట్టట్లేదే, అన్ని ఫాల్స్ మొత్తం నన్ను బ్లేమ్ చేశాడు. ఎక్కడ పడితే అక్కడ బ్లేమ్ చేశాడు. ఇంకేం చెప్పలేను. ఇంతకంటే మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 2004 జూలై 4th స్టార్ట్ అయింది. 2004లో రిలేషన్షిప్ ఉంది. అక్కడికి మా పేరెంట్స్ కన్విన్స్ అవ్వలేదు. నేను మా పేరెంట్స్తో కన్విన్స్ చేసి అందరి సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. గ్రాండ్గా చేశారు పెళ్ళి. అందరూ ఒప్పుకొని చేసి నేను మా అమ్మ చెప్పినా నేను వినలేదు. ఇతడే కావాలి, నాకన్నయ్య నాకు కావాలి, వాడే లోకం సర్వస్వం అని బతికిన. ఏది చేసినా ఏం చేసినా ఈ రోజు వరకు ఈ అంటే ఈ మూమెంట్ కాకుండా నిన్నటి వరకు కూడా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి ఏమీ చెప్పలేదు. నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాను, సఫర్ అయినను, ఎటువంటివి మా మమ్మీ వాళ్ళకి తెలియదు. ఏదున్నా ఏమున్నా అత్తగారికి చెప్పుకున్నా. అనుక్షణిగాకి విస్తార న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మాడి, ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ, ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಗಾಗಿ www.vistaranews.com ವೆಬ್ಸೈಟ್ ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಅಂಗೈಯಲ್ಲೇ ಜಗತ್ತಿನ ಸುದ್ದಿ ತಿಳಿಯಲು ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ.